స్టైలిస్ట్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా లెవెల్లో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. మూవీలో పాటలు, డైలాగ్స్, మూవీలో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు ఎలా వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు. ముఖ్యంగా సమంత యొక్క స్పెషల్ సాంగ్ మాత్రం వ్యూస్ పరంగా ట్రెండింగ్లోకి దూసుకెళ్ళింది. ఇంత క్రేజ్ ఉన్న సినిమాకు సీక్వల్ అంటే ఎలా ఉంటుందో మనమే ఊహించుకోవాలి. ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ గారు పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ మూవీని మారేడుపల్లి అడవుల్లో షూటింగ్ ప్రారంభిస్తారట. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మూవీలో విలన్కి హీరోకి ఎలాంటి వార్ను క్రియేట్ చేశారో అలాంటి వారినే పుష్ప 2లో పెడతారట సుకుమార్ గారు. అయితే పుష్ప 2లో హీరో అల్లు అర్జున్ గారు భనవర్ సింగ్ని, మంగళం సింగ్ని, జాలిరెడ్డిని, దాక్షాయిని ఈ నలుగురు విలన్స్ని ఎలా ఎదుర్కొంటాడో వేచి చూడ. అయితే పుష్ప 2 గురించి ఇటీవల వైరల్ అవుతున్న విషయం ఏమిటంటే కేశవ పుష్పని వెన్నుపోటు పొడుస్తాడని మరియు విజయ్ సేతుపతి గారు ఈ మూవీలో భనవర్ సింగ్ సోదరుడిగా ఎంట్రీ ఇస్తాడని సినీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మూవీ వచ్చే వేసవిలో రిలీజ్ కానున్న అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ నటించిన ఊరేశివో రాక్షసివో మూవీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో మూవీ సెలబ్రేషన్కు వచ్చిన అల్లు అర్జున్ పుష్ప 2 గురించి మాట్లాడాడు. మీలో ఎవరైనా బన్నీ అన్న ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు మోటివేషన్లా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.